మహేంద్ర సింగ్ ధోనికి సైన్యం అంటే ప్రత్యేకమైన గౌరవం, దేశం అంటే అమితమైన ప్రేమ ఉంది అనే విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. 2011లో భారత సైన్యం కూడా ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదాని ఇచ్చింది. ఇక వివిధ సందర్భాల్లో ధోని కూడా పారామిలిటరీ దళంలో పనిచేయడం అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఇప్పుడు తాజాగా 2019 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే మ్యాచ్ లో ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు అతను ధరించిన గ్లోవ్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇండియన్ పారామిలిటరీ రెజిమెంట్ కు సంబంధించిన చిహ్నాన్ని ధోని ధరించిన గ్లోవ్స్ పై ముద్రించారు. ఈ చిహ్నం కొద్దిగా త్రిశూలాన్ని పోలి ఉంది. ఈ చిహ్నాన్ని బలిదానని పిలుస్తారు. ఇది త్యాగానికి ప్రతీక. సైనికులకు గుర్తుగా వారి బలిదానాలను స్మరించుకోవాలి అనే ఉద్దేశంతో ధోని ఇలాంటి ముద్ర ఉన్న గ్లోవ్స్ ని ధరించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఫెలుక్ వాయోను స్టంపౌట్ చేసిన సమయంలో ధోని గ్లోవ్స్ పై ఉన్న గుర్తు బయటపడింది. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కోట్ల మంది భారతీయులు సామాజిక మాధ్యమాల్లో ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధోని దేశభక్తికి సెల్యూట్ చేస్తున్నారు. ధోనిపై అభిమానము గౌరవం మరింత పెరిగిపోయింది. మీరు ఎంతో మందికి స్ఫూర్తి అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.